దేశంలో కరోనా కేసులు రోజుకో కొత్త రికార్డు నమోదు చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 217353 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 142,91,000 దాటింది. నిన్న 118,302 మంది డిశ్చార్జ్ అవగా ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 125,00,000 దాటింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 1,185 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 174,000 దాటింది. ప్రస్తుతం దేశంలో 15,69,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 11,72,000 వాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు 1000 మంది వరకు కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే రాబోయే రోజుల్లో కరోనా మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని సెంట్రల్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కు చెందిన లాన్సెట్ కోవిడ్ కమిషన్ వెల్లడించింది. వచ్చే జూన్ కల్లా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 2320కు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వాలు అలర్ట్ గా ఉండాలని, కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యలు మరింత స్పీడ్ అప్ చేయాలని చెప్పింది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ఇప్పుడు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఫస్ట్ వేవ్ లో గతేడాది సెప్టెంబర్ లో రోజువారీ కరోనా కేసులు 10,000 నుంచి 80,000కు పెరగడానికి 83 రోజుల సమయం పట్టింది. కానీ ఇప్పుడు అది సగానికి పడిపోయింది. కేవలం 40 రోజుల్లోనే రోజువారీ కేసులు 10,000 నుంచి 80,000 మార్క్ దాటిపోయాయి. వేగంగా కేసులు పెరిగిపోతుండటంపై కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని జిల్లాల్లోనే కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పింది. అయితే ఫస్ట్ వేవ్ లో ఎక్కువగా కేసులు వచ్చిన జిల్లాల్లో ఇప్పుడు పాజిటివ్ రేట్ తక్కువగా ఉందని వెల్లడించింది. ఇక గతంతో పోలిస్తే కరోనా మరణాలు మాత్రం చాలా వరకు తగ్గాయి. గతేడాది మార్చిలో మరణాల రేట్ 1.3% ఉంది. ప్రస్తుతం అది 0.87% తగ్గింది. సెకండ్ వేవ్ లో మరణాల రేట్ తగ్గిందని దీని ద్వారానే తెలుస్తోంది. ఏప్రిల్ 10వ తేదీ వరకు సగటున 664 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రోజుకి 1000 వరకు మరణాలు నమోదవుతున్నాయి. కేసులు క్రమంగా పెరుగుతూ పోతుండటంతో మరణాలు కూడా పెరిగే ప్రమాదం ఉందని టాస్క్ ఫోర్స్ హెచ్చరిస్తోంది. ఒకవేళ మరణాల రేట్ తక్కువగా ఉన్నా తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. దేశంలో కరోనా కట్టడికి కొన్ని సూచనలు చేసింది టాస్క్ ఫోర్స్. వ్యాక్సినేషన్ను మరింత పెంచాలని చెప్పింది. ఇప్పటి వరకు 45 ఏళ్లు పైబడిన వారికే వ్యాక్సిన్ ఇస్తున్నారు. వ్యాప్తి పెరిగిపోతుండటంతో 45 ఏళ్లలోపు ఉండి దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది. వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో జరగాలంటే దేశానికి మరిన్ని వ్యాక్సిన్ల అవసరం ఉందని టాస్క్ ఫోర్స్ అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ మాత్రమే ఇస్తున్నారు. వీటి ప్రొడక్షన్ మరింత పెంచితే వీలైనంత త్వరగా దేశ ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయొచ్చు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంపైన రాష్ట్రాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికోసం వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. కరోనాలో మ్యూటేషన్లు జరుగుతుండటంతో ఇప్పుడు జన్యుక్రమ విశ్లేషణ తప్పనిసరి అయింది. దీని ద్వారా వైరస్ అడ్డుకోగలిగే వ్యాక్సిన్, మెడిసిన్ తయారీకి అవకాశం ఉంటుంది. కేసులు క్రమంగా పెరిగిపోతుండటంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని టాస్క్ ఫోర్స్ సూచించింది.